నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. టీ నరసాపురం మండలం తిరువల్దేవి పేట యందు వాలంటీర్ తన ప్రమేయం లేకుండా తొలగించారని ధర్నా చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా బికోల షష్ఠి మహోత్సవం విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న సత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు బికోల మండలం పార్టీ మాజీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరెడ్డి మా నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని షష్ఠి మహోత్సవాలపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సాంప్రదాయాలను గౌరవిస్తూ దేవుడి కార్యక్రమాలు మేము ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్నామని ఇప్పుడు అందిస్తామని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పల్లె శ్రీనివాసరెడ్డి అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాలన్నట్టుగానే గ్రామస్తులు అందరూ కూడా భావిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో షష్ఠి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది గ్రామస్తులకు మేమందరం కూడా దీనికి సంపూర్ణ సహకారాలు అందజేస్తున్నాం. అయితే నిన్నటి రోజున అనగా ఇది 17వ తేదీన ఇక్కడ బెక్కోలు గ్రామంలో ఒక రకమైనటువంటి ఒక నిందాపూర్వకమైనటువంటి పుకార్లు లేవదీశారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈ షష్ఠి ఉత్సవాలు ముందు జరగకుండా కంప్లైంట్ చేశారని చెప్పేసి ఒక రకమైన పుకార్ ఇక్కడ లేవదీశారు. ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ అలాగే మా కార్యకర్తలు మా నాయకులు ఎవరూ కూడా ఈ ఉత్సవాల్లో ఏ రకమైనటువంటి అవరోధం కల్పించాలన్న భావంతో లేవు. ఎందుకంటే ఇది పూర్తిగా దైవిక కార్యక్రమం. దేవుని విషయంలో జరగవలసిన సేవలు గాని సంప్రదాయాలు గాని గౌరవించే వ్యక్తులుగా మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి తప్పుడు చర్యలకు పాల్పడదని ఈ మీ అంతర్ముఖంగా మేము తెలియజేసుకున్నాం. అలాగే జరుగుతున్న ఏర్పాట్లు విషయంలో కూడా ఎక్కడ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మేము కూడా అదేవిధంగా మేము ఈ విషయంలో ఏ కంప్లైంట్స్ చేయలేదు. మీరు గత 2 రోజులుగా చేస్తున్న ఈ ప్రచారాన్ని తప్పుడు ఉద్దేశంతో ఈ దైవ కార్యక్రమాన్ని కూడా పొలిటిసైజ్ చేయాలన్న ఉద్దేశంలో ఇది మాజీ ఎమ్మెల్యే గారిని తెర మీద తీసుకొచ్చి ఆయన ఈ రకమైనటువంటి కంప్లైంట్ చేశారు కాబట్టి మేము షష్ఠి సరిగా జరిపించలేకపోతున్నాం అన్న దానికోసమే మీరు ఈ రకమైనటువంటి ప్రచారం తీసుకొచ్చారు తప్ప ఆయన ఏ రకమైనటువంటి కంప్లైంట్ చేయలేదని మా అందరికీ అంటే మండలంలో ముఖ్యమంత్రులు ప్రకృతి ముఖ్యమంత్రులు మా అందరికీ కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయంలో మీరు అందరూ ఖండనివ్వండి. దేనికన్నా మనం సిద్ధపడదాం. ఒకవేళ కంప్లైంట్ ఏదన్నా రుజువుపూర్వకంగా చూపించగలిగితే దానికి పూర్తికి 100కి 100% మనం భద్రమై ఉందామని చెప్పి ఆ మాటకు వస్తే దేవ కార్యక్రమంలో తప్పు పాల్పడినందుకు మన అందరం కూడా దాని తప్పు ఒప్పుకుని పార్టీ పనులు దూరంగా ఉందాం. అదేవిధంగా ఈ రోజు ఏ రకమైనటువంటి తప్పుడు పనులతోటి ఈ రోజు ఇటువంటి ఆరోపణలు చేశారు ఆ వ్యక్తులు రుజువులు సాక్ష్యాలు చేయలేని పక్షంలో వారు కూడా వారికి ఇటువంటి పదవులు చేయడానికి అనర్హులు. ఎందుకంటే ఒక దైవకార్యం జరిపించాలన్నా లేకపోతే ప్రజోపకరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నా గానీ ఇటువంటి నిందలు వేయకూడదు కాబట్టి ఇటువంటి నిందలు చేస్తూ గ్రామాన్ని వ్యక్తుల్ని కలుషితం చేస్తున్నారు కాబట్టి అటువంటి వారిని దీనికి బాధ్యత వహించి రేపొద్దున అటువంటి పదవుల్లో వారు ఉండకూడదని రుజువు చేయలేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని రుజువు చేయలేని పక్షంలో వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ పదవులకు వాళ్ళు రాజీనామా చేయాలని ఇందు మూలంగా కోరుకుంటున్నాం. అలాగే ఈ షష్ఠికి వచ్చే ప్రజలందరూ కూడా చక్కగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దైవ దర్శనాలు చేసుకుని పిల్లల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజధాని రైతుల దీక్ష సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధర్నాలు నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు ప్రజలు అలాగే 29 గ్రామాలు ప్రజలు కూడా చాలా అగోచరంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద చాలా బాధగా అసంతృప్తిగా ఉన్నారని
ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ఈ ప్రజలందరికీ తెలియజేస్తూ అలాగే ఈ రోజున ముఖ్యంగా పార్టీ ఆదేశాల ప్రకారం మా నాయకుడు నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఇవాళ ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్లో ఈ రాజధాని 365 రోజులు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధర్నాలు కార్యక్రమాలు అన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం మనం 20 సంవత్సరాలు అనుకునిపోయామని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒకటి గమనించాలి. ఇవాళ కలల రాజధాని ఏదంటే అమరావతి కానీ ఆయన ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులని కాలయాపం చేయడం తప్ప ఇవాళ ప్రభుత్వం వచ్చి సుమారు 19 ఏళ్ళు అవుతుంది. కనీసం ఎక్కడా కూడా ఒక్క పరిపాలన గాని ఇవాళ రౌడీ రాజ్యంగా తయారైంది తప్ప రెండోది కాదని ఈ సందర్భంగా సభాముఖంగా కూడా తెలియజేస్తూ 29 గ్రామాల్లో ఉన్న మహిళా సోదరులని చూడకుండా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటాం ఈ ప్రభుత్వానికి గాని ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు కూడా చెల్లుబాటు అయింది. 151 సీటు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే ఈ రోజున అలో లక్షణ అని ఏడిపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ ప్రజలను గాని అందరినీ చిన్నవాడి కాడి నుంచి పెద్దవాడి వరకు ప్రతి పౌరుని కూడా 13 జిల్లాల్లో ఏడిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థలు పెట్టే దమ్ము ధైర్యం లేక కరోనా ఉంది తర్వాత వ్యాక్సిన్ వస్తుంది అని కాలయాపం చేసుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నాడు తప్ప భయపడే స్థానిక ఎలక్షన్లు పెట్టట్లేదు తప్ప దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎలక్షన్లు పెట్టాలని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మన పిల్లలు చదువుకుంటున్నారు ప్రతి ఇంట్లో ఇవాళ పేదవాడి దగ్గర నుంచి బిలో పవర్టీ లైన్ దగ్గర నుంచి ఉన్నవాళ్ళ వరకు మధ్య తరగతి అందరూ పిల్లలు చదువుకుంటున్నారు. రేపు కంపెనీలు ఇవాళ 13 జిల్లాల్లో కూడా కంపెనీలు పరిశ్రమలు ఎన్నో వెనక్కెళ్ళిపోయినాయి అవన్నీ మీకు తెలుసు. ప్రజలందరూ ఒక్కసారి ఓటేసినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మన సంపతో మన చెప్పుతో మనలే కొట్టినట్టు ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఈ ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి తిరగబడుతున్నారు అని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఏ కష్టం వచ్చినా ఇవాళ అనేకమైన అక్రమ కేసులు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అయిందని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తూ ఓట్లు ఎవరైతే వేశారో వాళ్ల మీదే అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవాళ చూడండి ఇవాళ ప్రతి ఆఫీసులో కూడా ఇవాళ సెక్రటరియట్ లో గాని టీడీటీ తిరుపతి పెద్ద తిరుపతిలో గాని మొత్తం 257 మంది రెడ్డి సామాజిక వర్గాన్ని ఉన్నవాళ్లే తప్ప రెండో సామాజిక వర్గం కాదని ఇవాళ యూనివర్సిటీల్లో కూడా వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా అదే సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నారు తప్ప గాని ఎవరిని కూడా తీసుకోని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముగ్గురితో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ ఎవరంటే విజయసాయి రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఇంకొక అతను సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ముగ్గురితోనే పరిపాలిస్తున్నాడని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా వాళ్ళు ముగ్గురు ఏది చెప్తే అదే చేస్తున్నాడని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఈ పోలవరం తాలూకాలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గాని పోలవరం తాలూకా కన్వీనర్ భరవ శ్రీనివాస్ గారు గాని ఏ కష్టం ఉన్నా మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రజలకు కూడా మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ 365 రోజుల సందర్భంగా ఇంకా ఈ అమరావతి రైతులకు న్యాయం చేయాలి న్యాయం జరగని వెడల అందరం కలిసికట్టుగా మా పార్టీ నాయకుడి ఆదేశాల ప్రకారం ఏం చేయమన్నా మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ జై హింద్ జై జన్మభూమి జై జన్మభూమి. వైఖరి ప్రభుత్వం వైఖరి ప్రభుత్వం వైఖరి.
కపిలేశ్వరపురం తెల్లవారుజామున రాజస్థాన్ నుండి కుటుంబంతో సహా యానం వెళ్తున్న టయోటా కారు కపిలేశ్వరపురం సమీపంలో ఏటుకట్టు మీద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తక్షణమే ఎమర్జెన్సీ బెల్ నొప్పుడు అవడంతో కుటుంబ సభ్యులు ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రమాదానికి కారణం అతివేగమని స్థానికుల అభిప్రాయం వ్యక్తం చేశారు. విషాద ఘటన కడప జిల్లా సిద్ధవటంలో పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన 6 మంది యువకులు గల్లంతు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి యువకుల కోసం గాలింపు వైనం. 6 మంది యువకులు తిరుపతికి చెందినవారుగా సమాచారం. చిత్తూరు జిల్లా ఆద్రాద్రి యువతిపై హత్యాయత్నం జరిగిన సంఘటన తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకల్చెరువు మండలం సోంపల్లి పంచాయతీ గట్టుకిందపల్లిలో సంఘటన చోటు చేసుకుంది. నర్సు సుమతి ఆద్రాద్రి నిద్రిస్తున్న సమయంలో తండ్రి తల్లి పక్కన ఉండగా పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. తండ్రి శివయ్య అక్క మాధవి అందించిన సమాచారం మేరకు రాత్రి గ్రామంలో కుక్కలు అరవకుండా మందు ఇచ్చారని పేర్కొన్నారు. కుక్కలు కోళ్లు పిల్లులు దుండగులు మందు కలిపిన అన్నం తినడంతో చనిపోయాయని ఎవరు ఎందుకు చేశారో తెలియట్లేదని వాపోతున్నారు. మరో వారం రోజుల్లో పెళ్లి ఉండగా దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. సుమతికి 7 రోజుల్లో వివాహం ఉండగా ఈ ఘటనపై సుమతి బావ అయిన వెంకటేష్ మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములకల్చెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు దాదా దగ్గర ఉంది కదా కోడ అవే వీళ్ళు ఎవరున్నారు వీడ వీళ్ళు ఎన్ని గంటల జరిగింది ఇది 4 నీకేమవుతుందమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకాన్ని నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మఒడి పథకంలో 2వ విడత విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదు ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించామని అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని హెచ్ఎంలు విద్యాశాఖ అధికారులు గుర్తించాలన్నారు. కొత్త విద్యార్థుల నమోదు ఇప్పటికి వచ్చిన దరఖాస్తుల నవీకరణ చేయాలన్నారు. టీ నరసాపురం మండలం తిరువలదేవిపేట యందు వాలంటీర్ తన ప్రమేయం లేకుండా తొలగించారని ధర్నా చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా బిక్కోలు షష్ఠీ మహోత్సవం విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న సత్య ప్రచారాలను ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు బిక్కోలు మండలం పార్టీ మాజీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరెడ్డి మా నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని షష్ఠీ మహోత్సవాలపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
సాంప్రదాయాలను గౌరవిస్తూ దేవుడి కార్యక్రమాలు మేము ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్నామని ఇప్పుడు అందిస్తామని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పల్లె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెల 20వ తేదీన షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ షష్ఠి ఉత్సవాల కారణంగా కొన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకునే ముందుకు వెళ్లాలన్నట్టుగానే గ్రామస్తులు అందరూ కూడా భావిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో షష్ఠి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది గ్రామస్తులకు మేమందరం కూడా దీనికి సంపూర్ణ సహకారాలు అందజేస్తున్నాం. అయితే నిన్నటి రోజున అనగా ఈ 17వ తేదీన ఇక్కడ బెక్కోలు గ్రామంలో ఒక రకమైనటువంటి ఒక నిందాపూర్వకమైనటువంటి పుకార్లు లేవదీశారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈ షష్ఠి ఉత్సవాలు ముందు జరగకుండా కంప్లైంట్ చేశారని చెప్పేసి ఒక రకమైన పుకార్ ఇక్కడ లేవదీశారు. ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ అలాగే మా కార్యకర్తలు మా నాయకులు ఎవరూ కూడా ఈ ఉత్సవాల్లో ఏ రకమైనటువంటి అవరోధం కల్పించాలన్న భావంతో లేవు. ఎందుకంటే ఇది పూర్తిగా దైవిక కార్యక్రమం. దేవుని విషయంలో జరగవలసిన సేవలు కానీ సంప్రదాయాలు కానీ గౌరవించే వ్యక్తులుగా మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి తప్పుడు చర్యలకు పాల్పడదని మీ అందరి ముఖంగా మేము తెలియజేసుకున్నాం. అలాగే జరుగుతున్న ఏర్పాట్లు విషయంలో కూడా ఎక్కడ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మేము కూడా అదేవిధంగా మేము ఈ విషయంలో ఏ కంప్లైంట్స్ చేయలేదు. మీరు గత 2 రోజులుగా చేస్తున్న ఈ ప్రచారాన్ని తప్పుడు ఉద్దేశంతో ఈ దైవ కార్యక్రమాన్ని కూడా ప్రొడ్యూసర్ చేయాలన్న ఉద్దేశంలో ఇది మాజీ ఎమ్మెల్యే గారిని తెర మీద తీసుకొచ్చి ఆయన ఈ రకమైనటువంటి కంప్లైంట్ చేశారు కాబట్టి మేము షష్ఠి సరిగా జరిపించలేకపోతున్నాం అన్న దానికోసమే మీరు ఈ రకమైనటువంటి ప్రచారం తీసుకొచ్చారు తప్ప ఆయన ఏ రకమైనటువంటి కంప్లైంట్ చేయలేదని మా అందరికీ అంటే మండలంలో ముఖ్యనేతలు పెట్టుకుంటూ ముఖ్యనేతలు మా అందరికీ కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయంలో మీరు అందరూ ఖండనివ్వండి. దేనికన్నా మనం సిద్ధపడదాం. ఒకవేళ కంప్లైంట్ ఏదన్నా రుజువుపూర్వకంగా చూపించగలిగితే దానికి పూర్తికి 100కి 100% మనం భద్రమై ఉందామని చెప్పి ఆ మాటకు వస్తే దేవ కార్యక్రమంలో తప్పు పాల్పడినందుకు మన అందరం కూడా దాని తప్పు ఒప్పుకుని పార్టీ పనులు దూరంగా ఉందాం. అదేవిధంగా ఈ రోజు ఏ రకమైనటువంటి తప్పుడు పనులతోటి ఈ రోజు ఇటువంటి ఆరోపణలు చేశారు ఆ వ్యక్తులు రుజువులు సాక్ష్యాలు చేయలేని పక్షంలో వారు కూడా వారికి ఇటువంటి పదవులు చేయడానికి అనర్హులు. ఎందుకంటే ఒక దైవకార్యం జరిపించాలన్నా లేకపోతే ప్రజోపకరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నా కానీ ఇటువంటి నిందలు వేయకూడదు. కాబట్టి ఇటువంటి నిందలు చేస్తూ గ్రామాన్ని వ్యక్తుల్ని కలుషితం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారిని దీనికి బాధ్యత వహించి రేపొద్దున అటువంటి పదవుల్లో వారు ఉండకూడదని రుజువు చేయలేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని రుజువు చేయలేని పక్షంలో వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ పదవులకు వాళ్ళు రాజీనామా చేయాలని ఇందు మూలంగా కోరుకుంటున్నాం. అలాగే ఈ షష్ఠికి వచ్చే ప్రజలందరూ కూడా చక్కగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దైవ దర్శనాలు చేసుకుని పిల్లల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజధాని రైతుల దీక్ష సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధర్నాలు నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు ప్రజలు అలాగే 29 గ్రామాలు ప్రజలు కూడా చాలా అగోచరంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద చాలా బాధగా అసంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ఈ ప్రజలందరికీ అలా తెలియజేస్తూ అలాగే ఈ రోజున ముఖ్యంగా పార్టీ ఆదేశాల ప్రకారం మా నాయకుడు నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఇవాళ ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్లో ఈ రాజధాని 365 రోజులు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధర్నాలు కార్యక్రమాలు అన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం మనం 20 సంవత్సరాలు ఎరకెళ్ళిపోయామని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒకటి గమనించాలి. ఇవాళ కలల రాజధాని ఏదంటే అమరావతే కానీ ఆయన ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 3 రాజధానులని కాలయాపన చేయడం తప్ప ఇవాళ ప్రభుత్వం వచ్చి సుమారు 19 ఏళ్ళు అవుతుంది. కనీసం ఎక్కడా కూడా
పరిపాలన గాని ఇవాల రౌడీ రాజ్యంగా తయారైన తప్ప రెండోది కాదని ఈ సందర్భంగా సభాముఖంగా కూడా తెలియజేస్తూ 29 గ్రామాల్లో ఉన్న మహిళా సోదరులని చూడకుండా కూడా పేడ ఆర్టిస్టులు అంటాం ఈ ప్రభుత్వానికి గాని ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు కూడా చెల్లుబాటైంది 151 సీటు ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల అప్పచెప్తే ఈ రోజున అలో లక్షణ అని ఏడిపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ ప్రజలను గాని అందర్నే చిన్నవాడి కాడి నుంచి పెద్దవాడి వరకు ప్రతి పౌరుని కూడా 13 జిల్లాల్లో ఏడిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా సభాముఖం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థలు పెట్టే దమ్ము ధైర్యం లేక కరోనా ఉంది తర్వాత వ్యాక్సిన్ వస్తుంది అని కాలయాపన చేసుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నాడు తప్ప భయపడే స్థానిక ఎలక్షన్లు పెట్టట్లేదు తప్ప దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎలక్షన్లు పెట్టాలని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మన పిల్లలు చదువుకుంటున్నారు ప్రతి ఇంట్లో ఇవాళ పేదవాడి దగ్గర నుంచి బిలో పవర్టీ లైన్ దగ్గర నుంచి ఉన్నవాడి వరకు మధ్య తరగతి అందరూ పిల్లలు చదువుకుంటున్నారు. రేపు కంపెనీలు ఇవాళ 13 జిల్లాల్లో కూడా కంపెనీలు పరిశ్రమలు ఎన్నో వెనక్కెళ్ళిపోయినాయి అవన్నీ మీకు తెలుసు. ప్రజలందరూ ఒక్కసారి ఓటేసినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మన శంపతో మన చెప్పుతో మనలే కొట్టినట్టు ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఈ ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి తిరగబడుతున్నారు అని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఏ కష్టం వచ్చినా ఇవాళ అనేకమైన అక్రమ కేసులు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అయిందని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తూ ఓట్లు ఎవరైతే వేశారో వాళ్ల మీదే అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవాళ చూడండి ఇవాళ ప్రతి ఆఫీసులో కూడా ఇవాళ సెక్రటరియట్ లో గాని టీడీటీ తిరుపతి పెద్ద తిరుపతిలో గాని మొత్తం 257 మంది రెడ్డి సామాజిక వర్గాన్ని ఉన్నవాళ్లే తప్ప రెండో సామాజిక వర్గం కాదని ఇవాళ యూనివర్సిటీల్లో కూడా వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా అదే సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నారు తప్ప కానీ ఎవరిని కూడా తీసుకోని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముగ్గురితో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ ఎవరంటే విజయసాయి రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఇంకొక అతను సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ముగ్గురితోనే పరిపాలిస్తున్నాడని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా వాళ్ళు ముగ్గురు ఏది చెప్తే అదే చేస్తున్నాడని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఈ పోలవరం తాలూకాలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గాని పోలవరం తాలూకా కన్వీనర్ భరగ శ్రీనివాస్ గారు గాని ఏ కష్టం ఉన్నా మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రజలకు కూడా మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ 365 రోజుల సందర్భంగా ఇంకా ఈ అమరావతి రైతులకు న్యాయం చేయాలి న్యాయం జరగని వేళ అందరం కలిసికట్టుగా మా పార్టీ నాయకుడి ఆదేశాల ప్రకారం ఏం చేయమన్నా మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ జై హింద్ జై జన్మభూమి జై జన్మభూమి తెల్లవారుజామున రాజస్థాన్ నుండి కుటుంబంతో సహా యానం వెళ్తున్న టయోటా కారు కపిలేశ్వరపురం సమీపంలో ఏటుకట్టు మీద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తక్షణమే ఎమర్జెన్సీ బెల్ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రమాదానికి కారణం అతివేగమని స్థానికుల అభిప్రాయం వ్యక్తం చేశారు.
విషాద ఘటన కడప జిల్లా సిద్ధవటంలో పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన 6 మంది యువకులు గల్లంతు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి యువకుల కోసం గాలింపు వైనం 6 మంది యువకులు తిరుపతికి చెందినవారుగా సమాచారం जिला आद्राद्री युवत हत्या यत्न जगह संघटन तंबल्लपल्ली निजकवर्ग मुलकलचेरु मंडल सोमपल्ली पंचायती गट्टुकिंदपल्ली में संघटन चोटुचेसुकुंदी नर्स सुमति आद्राद्री निद्रिस्तुन्न समय में तंड्री तल्ली पक्कन उंडगा पेट्रोल पोसि निप्पंटिंचडं जरिगिंदी तंड्री शिवय्य अक्क माधवी अंदिंचिन समाचारं मेरकु रात्रि ग्रामंलो कुक्कलु अरवकुंडा मंदु इच्चारनि पेर्कोन्नारु कुक्कलु कोळ्ळु पिल्लुलु दुंडगुलु मंदु कलिपिन अन्नं तिनडंतो चनिपोयायनि एवरु एंदुकु चेशारो तेलियट्लेदनि वापोतुन्नारु మరో వారం రోజుల్లో పెళ్లి ఉండగా దారుణం చోటు చేసుకుంది చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు సుమతికి 7 రోజుల్లో వివాహం ఉండగా ఈ ఘటనపై సుమతి బావాయిన వెంకటేష్ మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ములకల్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు दादा दादा दिन वीडा वीलू నీకేమవుతుందమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అమ్మఒడి పథకాన్ని నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది జగనన్న అమ్మఒడి పథకంలో రెండో విడత విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదు ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించామని అధికారులు ప్రకటించారు ఈ విషయాన్ని హెచ్ఎంలో విద్యాశాఖ అధికారులు గుర్తించాలన్నారు కొత్త విద్యార్థుల నమోదు ఇప్పటికి వచ్చిన దరఖాస్తుల నవీకరణ చేయాలన్నారు